గెస్ట్ అయ్యా కానిస్టేబుల్ 211. వీడు అచ్చం అలాగే ఉన్నాడే. చంద్రగిరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్. ట్రాన్స్ఫర్ ఆర్డర్తో సహా పెట్టి పడేశాడండి. వీడు ఖచ్చితంగా ఈ పాటికి ఆత్మహత్య చేసుకుంటాడు. జ్యోతిష్కుడు చెప్పింది కరెక్ట్, మనకు బావిలో భవిష్యత్తు ఉందన్నాడు. ఇంకా నేను నిరుద్యోగిని కాను. కానిస్టేబుల్ కిష్టయ్య 211. నమస్తే నమస్తే. చంద్రగిరికి బస్ ఎన్నింటికి ఉందండి? అది 20. థ్యాంక్ యూ. పిచ్చివాళ్ళు, నేనే కానిస్టేబుల్ అనుకుంటాను. అమ్మో నా పర్సు, నా పర్సు, నా పర్సు! పోలీస్, పోలీస్, పోలీస్! ఏంటండి చూస్తారు, వెళ్ళి పోలీసుని పిలవక. మీరే కదండి పోలీసు. నేను పోలీసునే కదా అన్నట్టు. ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? కిందగా వెళ్తే సారా కొట్టు కనపడుతుంది, దాని పక్కనే ప్యాకార్ క్లబ్ ఉంది, ఆ రెంటికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది. అయ్యో బాబు దేనికండి? నాకు మీరు భయపడతారో లేదని చిన్న టెస్ట్ చేశాను, వస్తాను. ఏంటో చూస్తున్నారు, పోలీసా మజాక? చెక్క మనిషిలో ఉన్నాడు, అంతా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. నమస్తే సార్. అయితే ఏంటి? నా పేరు ఆనంద్ సార్. చిచి, నా పేరు కృష్ణయ్య సార్. నా నెంబరు 211 సార్. అయితే ఏంటి? నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడానికి వచ్చాను. కొత్తగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ జాయిన్ అవడానికి వచ్చాను సార్. ఇది కూడా ఐడెంటిటీ కార్డు ట్రాన్స్ఫర్. అయితే ఏంటి? ఫోటోలో ఉంది నువ్వు కాదు పో. సార్ మీరు కళ్ళజోడు పెట్టుకోవడం మర్చిపోయారు సార్. అయితే ఏంటట? పెట్టుకోండి సార్. ఇప్పుడు చూడండి సార్, ఈ ఫోటోలో ఉన్నది నువ్వే. జాయినింగ్ రిపోర్ట్ రాసు. ఇస్తాను సార్. అలాగే ఓ తెల్ల పేపర్ ఇచ్చారంటే లీవ్ లెటర్ కూడా రాసిస్తా. ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు, అప్పుడే లీవా? ఎస్ఐ గారు లీవ్లో వెళ్ళారు, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడు. సార్ సార్ అలా అనకండి సార్. ఈ లీవ్కి నా లవ్కి చిన్న కనెక్షన్ ఉంది సార్. అయితే ఏంటట? నేను మా మామయ్య కూతురు లలిత ప్రేమించుకున్నాను సార్. ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అయినట్టుగా చెప్పకపోతే మా మామయ్య ఎవడో దారిని పోయే దానయ్యకి లలితనిచ్చి పెళ్లి చేశారు సార్. ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళడం దేనికి? ఫోన్ కొట్టు. ఫోన్లో చెప్తే మా మామయ్య నమ్మరు సార్. నమ్మపోవడానికి వాడేవుడు. నువ్వు ఫోన్ కొట్టు, నేను మాట్లాడతాను. అలా అన్నారు, బాగుంది. థ్యాంక్ యూ సార్. హలో మామయ్య, నేను ఆనందని. చంద్రగిరిలో పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అంత సడన్ గా నీకు పోలీస్ ఉద్యోగం ఎలా వచ్చిందిరా? ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను, ముందు నువ్వు మా పెళ్లికి ముహూర్తం పెట్టించు. నీకు ఉద్యోగం వచ్చిందంటే నేను నమ్మను. నిజం మామయ్య, కావాలంటే మా హెడ్ గారు ఎదురుగానే ఉన్నారు, ఆయనతో మాట్లాడు. మాట్లాడతాను.
హలో, నేను హెడ్ కానిస్టేబుల్ చొక్కలంగాని మాట్లాడుతున్నాను. మీ వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడయ్యా. అసలు నువ్వు హెడ్ కానిస్టేబుల్ అని నాకు నమ్మకం ఏంటయ్యా? మొన్న హైదరాబాద్ మత కలహాల్లో నీ హ్యాండ్ కూడా ఉంది. బాంబులు పెట్టి రైళ్లు పేలుస్తావా? మదనపల్లి దగ్గర దారి కాచి బస్సు దోస్తావా? అయ్యో బాబోయ్, అవన్నీ న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ అండి. హెడ్ గారు, అవన్నీ నా మీద తోసేయకండి బాబు. మీరు హెడ్ కానిస్టేబుల్ అని నేను ఒప్పుకుంటున్నాను కదా. పంచంతా తడిసిపోయింది, భయపడ్డట్టున్నాడు. పంచి కూడా తడుపుకున్నాడు. మళ్ళీ తడిచింది. మళ్ళీనా? ఇప్పుడే కదా తడుపుకున్నావు. అంటే నీకు అతిమూత్ర వ్యాధి కూడా ఉందన్నమాట. అబ్బిబ్బే, అది కాదండి బాబు. సార్, ఆ ఫోన్ ఒకసారి లేవండి. మామయ్య, నేను. ఏంటి అత్తయ్య మళ్ళీ కాళ్ళు కడిగేస్తుందా? ఉండరా బాబు. మామయ్య, డ్యూటీలో చేరాను కదా, మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు వెంటనే. వెంటనే ముహూర్తాలు కుదరవు, మూడో ఉంది. ఈ మాసం వెళ్ళాక పెట్టిస్తాను. అలాగే ఉంటాను. థ్యాంక్ యూ సార్. మూడో వెళ్ళేదాకా లీవ్ అక్కర్లేదు సార్. అన్నట్టు నేను ఇక్కడ ఉంటాను. ఒక అద్దెలు కావాలి. ఒకళ్ళు ఏం కర్మ, రెండిళ్ళు ఇప్పిస్తాను. గేదెలు కాంతం ఏంటో రెండు పోర్షన్లు ఖాళీ ఉన్నాయట. పొద్దున్న పారు పోస్తూ మా మామగారితో చెప్పింది. మా మామగారిని పంపిస్తాను, వెళ్ళి చూసుకో. మాయదారి యుద్ధం వచ్చి పడింది కదా, అదేంటది యుద్ధానికి ఇప్పటికేంటి సంబంధం ఏంటి? ఇంకా నయం, పుడితే తాగే గేదె పాలెట్టా ఇస్తుందని అడగలేదు. యుద్ధం వల్ల అన్ని రేట్లు పెరిగిపోయాయి, దాంతో నా పిటకల రేటు పెంచేశాయి. ఏం తప్ప? వస్తున్నా. ఏంటి రానా, నాకు గేదెకి తేడా లేకుండా చేస్తున్నావు. తేడా ఎందుకు లేదయ్యా? గేదెకి మేత ఎడితే పాలు ఇస్తుంది, పేడేస్తుంది. నీకు మేత ఎడుతున్నాను ఎందుకు? సుత్త దండగ ఓ పిల్ల జల్ల. ఇలా రోజు చంపే కంటే నన్నే కబేళాకు సంతకోతోని. ఎడ్డిగారి మా వచ్చినట్టున్నాడు, ఎందుకో ఏమిటో చూసొస్తా. అందాక తోవుగా రండి, రండి కూకోండి. ఏటిలా వచ్చారు? ఇతనికి ఎస్ఐని కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన కానిస్టేబుల్. కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉన్నాడు. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే ఇతనికి అద్దెకి ఇల్లు కావాలి. అట్లాగే కిట్టయ్య బాబు, నీకు పెళ్ళయిందా? పెళ్ళా? ఇంకా లేదండి, మూడం వెళ్ళాక చేసుకుందాం అనుకుంటున్నాను. నమస్కారం అండి, ఈయనే కాంతమ్మ గారు మొగుడు. ఈయనకి వేరే పేరు లేదా? పెళ్లి కాక ముందు ఉండేదండి, పెళ్ళైన తర్వాత నేనే మర్చిపోయాను. ప్రస్తుతం నేను కాంతమ్మ గారి మొగుడినే. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు మీరేం తేవద్దులే అమ్మా, మేము కాఫీలు తాగే వచ్చాం. అట్టాగంటే ఎట్టా బాబు? మీరిద్దరు మేత మేసే టైంలో వచ్చారు, మా ఇంట్లో ఎట్టాకు మేత మేయడు. అందుకని ఓ గాసుడు గంజో కుడితో తాగితే మాకు తృప్తిగా ఉంటుంది. ఏంటి, మనకు గంజో కుడితో ఇస్తారా? తమరు మరోలా అనుకోకండి.